పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బిఎంఎస్ అంటే బాడీ, మైండ్, సోల్. మనం ప్రతి ఎపిసోడ్లో స్పిరిచువల్ సైన్స్ గురించి తెలుసుకుంటున్నాం. మరి స్పిరిచువల్ సైన్స్ టాపిక్స్లో మరి ఎంతో జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. మరి ఇవాళ మనం ఫర్గ్యూనెస్ గురించి తెలుసుకుందాం. ఫర్గ్యూనెస్ అంటే క్షమాగుణం. క్షమాగుణం అంటే ఏంటి? క్షమాగుణం ఒక విశిష్టత ఏంటి అన్నది ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఇవన్నీ విషయాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధా గారు. మరి ఆనంద్ బుద్ధా గారు చిన్నప్పటి నుంచే ధ్యానం తెలుసుకుని ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ఆయన ఎన్నో సెషన్స్ తీసుకున్నారు. మరి ఆయన పిఎంసి ఛానల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓగా తన ఒక విశిష్ట సేవలు అందిస్తున్నారు. మరి ఆయన అడిగి ఈ టాపిక్ పైన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. మీ పర్సనల్ లైఫ్లో జరిగిన సంఘటనలు, అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరైనా ఫర్గ్యూ చేయాల్సిన ఆ ఒక్క సందర్భం వచ్చినప్పుడు మీ ఫర్గ్యూ చేయగలిగారా లేదా అన్నది ఆ ఎగ్జాంపుల్తో చెప్తారా? ఇనీషియల్ స్టేజ్లో నేను ఫర్గ్యూ చేసేవాడిని కాదు. ఎవరైనా ఏదైనా నా విషయంలో మిస్టేక్ చేశారనుకో, నేను అంతకు మించి రివెంజ్ తీర్చుకునేవాడిని. ఒకడు నా విషయంలో 10% మిస్టేక్ చేశాడనుకో, నేను ఆ 10+90 కలిపేసి 100% చేసేవాడిని నేను. ఓకే, అంటే ఆ రేంజ్లో రివెంజ్ తీర్చుకునేవాడిని. మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత కూడా, అంటే లోపల ఆ క్వాలిటీ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. ఈ ఫర్గ్యూనెస్ అనే దాని గురించి నేను తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా నా లోపల మార్పు మొదలైంది. ఓకే, దాదాపుగా అంటే నా లైఫ్లో ఎన్నో రకాల ఎక్స్పీరియన్సెస్ చేశాను నేను. ఫర్గ్యూనెస్ అనేటువంటి క్వాలిటీ కనుక నా లోపల లేకపోయిందంటే ఈరోజు అసలు పరిస్థితే వేరు. ఓకే, ఈ ఫర్గ్యూనెస్ అనేటువంటి క్వాలిటీ నన్ను ఈరోజు ఇలా కూర్చోబెట్టింది. ఎన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్లో, అంటే డిజాస్టర్, వినాశకరమైనటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది నమ్మిన వాళ్ళు మోసం చేయడం కావచ్చు, ఎస్, డబ్బుల విషయాల్లో మోసం చేయడం కావచ్చు, మనల్ని తక్కువ చేసి మాట్లాడడం కావచ్చు, మన యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడడం కావచ్చు, ఒకటి రెండు కాదు ఎన్ని విషయాల్లో మనం ఎవరినైతే నమ్మి ఉంటామో ఆ నమ్మిన వ్యక్తి మోసం చేసినప్పుడు వచ్చేటువంటి పెయిన్ కావచ్చు, ఒకటి రెండు కాదు. ఓకే, అంటే ఇక్కడ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలన్నప్పుడు ఆ వ్యక్తి గురించి చెప్పాల్సి వస్తుంది. ఏ వ్యక్తి గురించి నాకు మాట్లాడాలని లేదు, ఎందుకంటే ఆ వ్యక్తులు చేసినటువంటి ఆ పనుల వల్లే ఈరోజు ఇంత 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 అభివృద్ధి నా జీవితంలో జరిగింది. కాబట్టి ఆ వ్యక్తుల్ని ఎవరిని తప్పుపట్టడానికి లేదు. ఆల్వేస్ మనకు వాళ్ళు ఒక బెస్ట్ గైడ్స్ యాక్చువల్గా. ఎస్, నెగిటివ్ రోలు పోషించే వాళ్ళంతా కూడా మనకు గురువులే యాక్చువల్గా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మన జీవితంలో ఎవరైతే విలన్గా మనం భావిస్తుంటామో నిజానికి వాళ్ళందరూ మనకు బెస్ట్ గురువులు. వాళ్ళ వల్లే మనం ఎదుగుతూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళు మనకు టెస్ట్ పెడుతూ ఉంటారు, వీడు ఎంత ఎంత ఎదిగాడు అని. ఓకే, నాకు చాలాసార్లు కోపం వస్తుంది, మిత్తి మీరిన కోపం వస్తుంది, కానీ నా ఈ విజ్డమ్ ఉంది కదా లోపల, ఆ విజ్డమ్ వెంటనే క్వశ్చన్ మార్క్ చేస్తుంది, ఎక్కడున్నావు నువ్వు, పడిపోతున్నావా లేకపోతే ఎదుగుతున్నావా, వెంటనే ఒక క్వశ్చన్ వస్తుంది, వెంటనే మనం డ్రాప్ అయిపోతాం. ఎస్, అట్లా చాలాసార్లు ఎన్నో రకాల ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి నా లైఫ్లో. అంటే ఎన్నో బాధ పెట్టేటువంటి విషయాలు ఉన్నాయి, మా ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఓకే, చేసే పనులలో కావచ్చు, ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి. ఎస్, కానీ ఏ రోజు నాకు ఈ విజ్డమ్ తెలిసిన తర్వాత నన్ను రిప్పలేదు ఇంకా, నెవర్. తర్వాత వాళ్ళే వచ్చి సారీ చెప్పేవాళ్ళు, నేను నా పని చేసుకుపోయేవాడిని. నాకు ఒకటే ఆలోచన, ఒక జీసస్ క్రైస్ట్ ఆ స్థాయిలో చేసినప్పుడు, ఒక నెల్సన్ మండేలా ఆ స్థాయిలో జీవించగలిగినప్పుడు, ఒక కృష్ణ మాస్టర్ ఒక సహస్రార స్థితిలో జీవించగలిగినప్పుడు, ఎస్, వాళ్ళంత కాకపోయినా మినిమంలో మినిమం జీవించవచ్చు కదా. ఎస్, సి మన క్వాలిటీలో మనం జీవిస్తుంటాం. ఎదుటి వ్యక్తి అతనికి ఎంత జ్ఞానం ఉంటే అంత బిహేవ్ చేస్తుంటాడు.
అతని జ్ఞాన పరిధి ఆ స్థాయిలో ఉంది, దానికి మనం ఏం చేస్తాం? మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, నిందించే వాళ్ళు నిందిస్తూనే ఉంటారు, కామెంట్ చేసేవాడు కామెంట్స్ చేస్తూనే ఉంటాడు, జడ్జిమెంట్స్ చేసేవాళ్ళు జడ్జిమెంట్స్ చేస్తూనే ఉంటారు, తిట్టేవాడు తిడుతూనే ఉంటాడు. ఓకే, ఎవరిని మాత్రం ఏం చేయగలం? మనం ఏమన్నా చేయగలమా? ఏం చేయలేం. ఓకే, కృష్ణుడు ఏమైనా చేశాడా? జీసస్ క్రైస్ట్ ఏమైనా చేశాడా? నెల్సన్ మండేలా ఏమైనా చేశాడా? వాళ్ళే ఏం చేయనప్పుడు మనం ఏం చేస్తాం? ఓకే, వదిలేయడమే. ఎస్, అంటే ఈ వదిలేయడమే అనేది చెప్పడం చాలా సులభం, కానీ నిజంగా మన జీవితంలో జరుగుతున్నప్పుడు దాన్ని ఆచరించడం చాలా కష్టం. ఎస్, సరదా తీరిపోతుంది, చాలా ఓపిక కావాలి. సి, మన దగ్గర కనుక విజ్డమ్ లేకపోతే సార్, ఈ భూమి మీద జీవించడం అన్నది చాలా 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 కష్టం. ఎస్, మన దగ్గర కనుక ఆత్మజ్ఞానం లేకపోతే ఈ జీవితం ఒక ప్రత్యక్ష నరకం అయిపోతుంది. మన దగ్గర జ్ఞానం ఉంటే ఈ జీవితం స్వర్గం అవుతుంది. ఎస్, ఓకే. ఇప్పుడు మనిషి అంటేనే తెలుసో తెలియకో తప్పులు జరుగుతూ ఉంటాయి, అన్నిటికీ మనం కోప్పడుతూ అన్నిటికీ మన ఎనర్జీని డ్రాప్ చేసుకుంటూ పోతే ఏమైపోతాం మనం? మన ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది, మొత్తం జీవితం ఏమైపోతుంది? నరకం అయిపోతుంది. ఎస్, ఆల్వేస్ క్షమాగుణం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. చేశాడు, ఓకే, లీవ్ ఇట్. మాక్సిమం పట్టించుకోను నేను, ఎంతో ఇంపార్టెంట్ అయితే తప్ప పట్టించుకోను. ఎస్, అది ఇంపార్టెంట్ అయినప్పుడు పిలిచి చెప్తాను నేను, ఈ విషయంలో మిస్టేక్ చేస్తున్నారు, దీన్ని సరి చేసుకో, లేకపోతే దీని కాన్సిక్వెన్సెస్ చాలా ప్రాబ్లం తీసుకొస్తుంది. ఎస్, విషయాన్ని ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను, అంతేగాని ఆ వ్యక్తి మీద నేను పగ తీర్చుకోవడం, ప్రతీకారం తీర్చుకోవడం, ఆ వ్యక్తిని ఇంకేదో చేయాలనుకోవడం, ఆ ఫర్గివ్నెస్ అన్నటువంటి జ్ఞానం నా లోపల ఇంత మార్పును తీసుకొచ్చింది. ఎస్, సి, ధ్యానం చేసినంత మాత్రాన మనకు ఫర్గ్యూనెస్ వస్తుందా అంటే నో. ధ్యానం చేస్తే నీకు ఆ విచక్షణ జ్ఞానం వస్తుంది, శక్తి వస్తుంది, అవగాహన వస్తుంది, కానీ దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. ఎస్, ఇప్పుడు ఒక విషయానికి సంబంధించిన జ్ఞానం ఉన్నప్పుడు మన ధ్యాన శక్తి రైట్ వేలో పనిచేస్తుంది. రావణాసురుడు దగ్గర కూడా ధ్యాన శక్తి ఉంది, ఏ వేలో పనిచేసింది? అవును, తప్పుదారిలో తీసుకెళ్లాడు. మరి శక్తి అనేది, శక్తి నువ్వు ఏ వేలో ఉపయోగిస్తే ఆ వేలో పోతుంది, నీకు ఫస్ట్ వే తెలియాలి కదా. కరెక్ట్. అందుకే నేను ఫర్గ్యూనెస్ అనేటువంటి దాని ఇంపార్టెన్స్ తెలుసుకోమంటున్నా ఫస్ట్. ఫర్గ్యూనెస్ అనేటువంటి బుక్ ఉంది, చదవాలి, చదివితే దాని విలువ తెలుస్తుంది మనకు. నెల్సన్ మండేలా మూవీ చూడాలి, చూస్తే తెలుస్తుంది. జీసస్ టీచింగ్స్ వినాలి, వింటే తెలుస్తుంది. ఆ జ్ఞానం మనలో ఉన్నప్పుడు, ఆ థియరీ మనం ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు అది మనకు గైడ్ చేస్తుంది. ఎస్, అది గైడ్ మాత్రమే చేస్తుంది. ధ్యాన శక్తి ఉంటేనే మనం ఆ థియరీని, తెలుసుకున్న థియరీని ఇంప్లిమెంట్ చేయగలం. కరెక్ట్. ఇక్కడ రెండు పాయింట్లు సార్. ఒకటి, మన దగ్గర థియరీ తెలిసి ఉండడం. కరెక్ట్. ఓకేనా? ఆ థియరీ, తెలిసిన థియరీని మనం ఆచరించాలంటే మన దగ్గర ఎంతో సాధన ఉండాలి. అందరూ ఆచరించలేరు. ఇప్పుడు అబద్ధాలు చెప్పకూడదు, తెలుసా తెలియదా మీకు? ఎస్. పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్తుంటాం, అవునా కదా? నువ్వు అబద్ధం చెప్పకుండా ఉండాలంటే నీ దగ్గర ఎంత సాధన ఉండాలి, నీ ఆత్మ ఎంత గొప్ప స్థితిలో ఉండాలి. ఎస్. ఓకేనా? ఏదో నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు అబద్ధం చెప్పడం వేరు. ఓకే, అందరికీ అన్ని విషయాలు తెలుసు కానీ ఆచరించలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర సాధన లేదు. సాధన ఉంటేనే ఆచరణ సాధ్యమవుతుంది. అంటే చాలామంది అంటూ ఉంటారు, అవతల పక్కవారిని క్షమించేసేయాలి, అవతల పక్కవాడు మంచివాడని కాదు, ఎందుకంటే నిన్ను నువ్వు క్షమించుకోవాలి కాబట్టి. ఎందుకంటే అవతల పక్కవాడిని క్షమించేస్తేనే నీతో నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు అని చాలామంది ఉంటారు. మరి ఈ సందర్భంలో మరి మీరేమంటారు? 100%. ఇప్పుడు మీరు నా విషయంలో తప్పు చేశారు అనుకో, ఓకే, మిమ్మల్ని క్షమించలేదనుకో, నా బ్రెయిన్లో, నా శరీరంలో, నా ప్రతి కణకణంలో మీరే ఉంటారు. ఎస్. మిమ్మల్ని నేను క్యారీ, అంటే మిమ్మల్ని నేను మెయింటైన్ చేయాల్సిన అవసరమే ఉంది నాకు? అవును, అవునా కదా? కరెక్ట్. నా ప్రస్తుత జీవితం అంతా వ్యర్థమైపోతుందా?
ఇప్పుడు మీరు చేయకూడని పని చేశారు ఏదైనా, మిమ్మల్ని అక్కడికి క్షమించేశాను అనుకో, అంతటితో అయిపోతుంది వాడికి. ఎస్, క్షమించేయలేదనుకో, పదే 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 గుర్తొస్తుంటారు. నువ్వు గుర్తురావడం వల్ల నాకేం లాభము? పోనీ ఒక మంచి ఎనర్జీతో గుర్తొస్తున్నారా? లేదు కదా, అదొక నెగిటివ్ ఎనర్జీతో గుర్తొస్తున్నారు. ఆ నెగిటివ్ ఎనర్జీ నన్ను మరింత డ్యామేజ్ చేసేస్తుంది. అందుకే ఇట్లాంటి ఎనర్జీస్ను లోపల పెట్టుకున్నటువంటి వాళ్ళకు వచ్చేటువంటి రోగమే క్యాన్సర్, వచ్చే జబ్బే గుండె జబ్బులు. ఎందుకంటే ఇవన్నీ క్యారీ చేసి 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 ఇంటర్నల్గా మొత్తం వ్యవస్థ అంతా డ్యామేజ్ అయిపోతుంది, బాడీ అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఎస్, చాలామందికి ప్రాబ్లమ్స్ తెలియవు. ఇంటర్నల్గా వాళ్ళు ఎన్నో రకాల బాధలను, ఎన్నో రకాల ఇబ్బందులను, ఎన్నో రకాల ఎదుటి వ్యక్తులు చేసినటువంటి వాళ్ళ జీవితాలలో ఉండేటువంటి జరగకూడని థింగ్స్ అన్నీ క్యారీ చేస్తుంటారు. దీనివల్ల లోపల కణాలన్నీ చచ్చిపోతూ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు ఆ బాధతోనే లైఫ్ని లీడ్ చేస్తుంటారు. ఎస్, దానివల్ల ఆ లోపల ఉండేటువంటి కణాల శక్తి అంతా నిర్వీర్యమైపోతుంది. సో క్రమక్రమంగా వ్యాధులు సంక్రమిస్తాయి. ఎస్, ఆ వ్యాధులలో మొదటి వ్యాధి వచ్చేది క్యాన్సర్, రెండవది హార్ట్ అటాక్. ఇప్పుడు నాకు నీ మీద కోపం ఉంది, ఒకటి ఎక్స్ప్రెస్ అన్నా చేయాలి, లేదా నిన్ను క్షమించేయాలి, రెండు లేకుండా అది అలానే ఉంచామనుకో, ఇలాంటి సంఘటనలు ఇంకా కొన్ని జరుగుతాయి. జరిగి 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 ఒక ప్రెషర్ కుక్కర్ లాగా ఉంటుంది, అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతుంది. అనేకమైన గుండె జబ్బులను వచ్చేది ఈ లోపల పెట్టుకోవడం వల్ల. అందుకే లోపల ఎప్పుడు ఏమి ఉండకూడదు. నీకేదైనా కోపం వచ్చిందనుకో, ఎక్స్ప్రెస్ చేయి, కానీ ఎదుటి వ్యక్తి హర్ట్ అవ్వకుండా ఎక్స్ప్రెస్ చేయి, ప్రేమతో ఎక్స్ప్రెస్ చేయి. అదర్వైజ్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ప్రేమతో నువ్వు చెప్పడం చాలా ఇంపార్టెంట్, లేకపోతే అది కూడా పెద్ద మైనస్ అవుతుంది మళ్ళీ. కాబట్టి క్షమించడం అన్నటువంటిది దైవగుణం, అది దైవ లక్షణం, అందరి వల్ల కాదు అది. ఆ క్వాలిటీలో ఉండే వ్యక్తి మాత్రమే చేయగలడు. దీన్ని మనం పెంపొందించుకోవాలి. పత్రిసార్కు ఉన్నటువంటి క్షమాగుణం ఎంత అద్భుతమో, ఆయన ఆయన జీవించిన సమయంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ నేను చూశాను. సార్ ఎప్పుడో కానీ రియాక్ట్ అవ్వడు, మ్యాక్సిమం లెవెల్లో ఆయనకి క్షమాగుణంని ఈ భూమి మీద డెమాన్స్ట్రేట్ చేసిన ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పత్రిసార్. ఎస్, నేను చూసిన వాళ్ళల్లో ఆయన ఎన్ని ఎంత ఇబ్బందులున్నా ఆయన ఓర్చుకుంటాడు. ఎంత ఓర్పు, భూదేవ్ అంత ఓర్పు, భూదేవ్ అంత సహనము కలిగిన ఒక వ్యక్తిని నేను నా కళ్ళతో చూశానంటే అది పత్రిసార్. ఎందుకంటే ఇంత వ్యవస్థ, ఈ వ్యవస్థలో ఎవరు చెప్పింది ఎవరు వినరు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు. కరెక్ట్, ఎన్నో రకాల థింగ్స్ జరుగుతూ ఉంటాయి, కానీ అన్నింటినీ భరిస్తూ ఉండాలి, అన్నింటినీ సహిస్తూ ఉండాలి. అంత 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 ఈజీ కాదు. అంత అంటే ఒక వ్యవస్థను నడపడం అనేది అంత ఆషామాషీగా ఉండదు. కరెక్ట్, ఎవరి జ్ఞానంలో వాళ్ళు చేసేది కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఓకే, కానీ పత్రిసార్ స్థాయికి అవి ఎన్ని మిస్టేక్స్, నా స్థాయికి ఎన్నో మిస్టేక్స్ కనబడుతుంటాయి, ఆయన స్థాయికి ఎన్ని మిస్టేక్స్ కనబడతాయి, కానీ ఏ రోజు ఆయన నోట్లోంచి ఒక సింగిల్ కంప్లైంట్ రాదు, ఏ రోజు ఒక నెగిటివ్గా సింగిల్ జడ్జిమెంట్ రాదు. ఒక జీసస్ క్రైస్ట్ ఈ భూమి మీద ఎలాగైతే జీవించారో, ఒక కృష్ణుడు ఎలాగైతే జీవించాడో, ఒక నెల్సన్ మండేలా ఆయన ఎలాగైతే జీవించారో, ఆ విధంగా ఈ ఫర్గ్యూనెస్లో, ఈ ఫర్గ్యూనెస్ని భూమి మీద అద్భుతంగా డెమాన్స్ట్రేట్ చేసినటువంటి వ్యక్తి, ఆ ఫర్గ్యూనెస్ని అద్భుతంగా ఆచరించి చూపించిన మహాయోగ పుంగవుడు పత్రిసార్. పత్రిసార్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మనం. ఎస్, సో ఇవన్నీ చూసినప్పుడు నాకేమనిపించిందంటే, నేను ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతవరకు నేను దీన్ని పాటించడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటా. కరెక్ట్, ఇది నా లైఫ్లో ఒక గొప్ప సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫర్గ్యూనెస్ అనేది నా లైఫ్లో గొప్ప సక్సెస్. లేకపోతే ఈ పాటికి నేను అట్లీస్ట్ ఒక 10 మందినైనా చంపేయాలి. నేను ఒక మినిమం ఒక 10 మందిని చంపేయాలి నేను, మినిమంలో మినిమం అది. ఓకే, అంటే ఒక 10 మంది నా లైఫ్లో చేసిన డిజాస్టర్ ఎక్స్పీరియన్సెస్ అలాంటివి. ఈ జ్ఞానం నన్ను ఏం చేసింది, వాళ్ళను క్షమించేలా చేసింది, తిరిగి వాళ్ళనే నేను గురువులుగా స్వీకరించే దశకు తీసుకొచ్చింది. వావ్, ఈ జ్ఞానం,
అదే ఈ జ్ఞానం లేకపోతే ఆ 10 మంది తలకాయలు తెగాలి. ఈరోజు ఆ 10 తలకాయలు తెగకుండా వాళ్ళు ఆనందంగా ఉంటూ నేను ఆనందంగా ఉండడానికి కారణమైంది ఈ ఫర్గ్యూనెస్. ఎస్, ఈ ఫర్గ్యూనెస్ గురించి నేను చెప్పడానికి ఎప్పుడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా, చాలా ఆనందపడతాను నేను. ఎందుకంటే ఇది నా జీవితంలో అంతటి మేలు చేసింది. ఎక్కడుండాలి నేను? జైల్లో కూర్చొని ఉండాలి ఈ టైంలో. ఎక్కడున్నా నేను స్టూడియోలో కూర్చొని మీతో మాట్లాడుతున్నా. ఎస్, దానికి కారణం ఫర్గ్యూనెస్. ఈ నాలెడ్జ్ చాలా అద్భుతం సార్. థియరీ ఎంత ఇంపార్టెంటో దీన్ని ఆచరించడం అంతకన్నా ఇంపార్టెంట్. కరెక్ట్. చాలా మన జీవితంలో తెలుసో తెలియకో ఎంతోమంది ఎన్నో రకాలుగా డ్యామేజ్ చేస్తుంటారు. ఓకే, వాళ్ళకున్న జ్ఞానంతో, వాళ్ళకున్న అజ్ఞానంతో. కానీ ఎవరు ఎలా ఉన్నా జీవిస్తే ఒక కృష్ణుడిలాగా జీవించాలి. ఓకే, తన చుట్టూ ఎన్ని ఉన్నా వాటన్నింటిని పక్కన పెట్టి ఆయన మాత్రం ఆనందంగా జీవించగలిగాడు. ఎందుకంటే ఆ జ్ఞానం ఆయనలో ఉంది కాబట్టి. ఎస్, మనం కూడా అలాంటి జ్ఞానంతో మనం జీవించాలి. ఒక నెల్సన్ మండే గారు 25 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత మనందరం ఒకటే అని చెప్తున్నాడంటే ఎంతటి క్షమాగుణం అది. అవునా కదా? ఎస్. ఇంట్లో ఒక ఇంట్లో ఉంటారు అత్తకోడళ్ళు, కొట్టు చచ్చిపోతుంటారు చిన్న చిన్న విషయాలకు అన్నిటికీ. కరెక్ట్. వాళ్ళందరూ ఈ మూవీ చూడాలా, చూస్తే వాళ్ళ జీవితాలను వాళ్ళు సరి చేసుకుంటారు. ఒకే ఇంట్లో ఉంటారు భార్య భర్త, కొట్టుకు చచ్చిపోతుంటారు. ఒకే ఇంట్లో ఉంటారు పిల్లలు తల్లిదండ్రులు, కొట్టుకు చచ్చిపోతుంటారు. ఈ జ్ఞానం లేక ఇంత నరకం, ఇంత బాధలు, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారు ప్రతి ఒక్కరు. ఫర్గ్యూనెస్ అనేటువంటి జ్ఞానం కనుక ఉంటే జీవితం ఒక అద్భుతం. ఎస్, జీవితం ఒక ఆనందం. ఆనంద్ గారు ఈ ఫర్గ్యూనెస్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. ఫస్ట్ ఏంటి, ధ్యానం చేయాలి, అలాగే దానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి, దానికి సంబంధించిన ఈ ఫర్గ్యూనెస్ అనే అంశం ఉన్న ఆ వ్యక్తుల్ని కలిస్తే కనుక, ఈ ఇన్విక్టస్ అన్న మూవీ చూస్తే ఇవన్నీ విషయాలు ఫర్గ్యూనెస్ గురించి అంశాల గురించి తెలుస్తాయని చెప్పారు. ఇది కాకుండా ఇంకా ఏమైనా చేస్తే, ఇంకా ఏమైనా సజెషన్స్ అయినా ఇస్తారా ఈ ఒక టాపిక్ పైన? ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేయొచ్చు అంటే, మన జీవితంలో జరిగిన విషయాల వల్ల మనం క్షమించలేని పరిస్థితిలో అలాంటి వ్యక్తులు ఎవరున్నారు మన లైఫ్లో, ఓకే, అలాంటి పరిస్థితులు ఏమున్నాయి మన లైఫ్లో, అవన్నింటినీ ఒక పేపర్ మీద రాయాలి. ఓకే, రాసి ఒక 40 డేస్ దాని మీద మెడిటేషన్ చేయాలి. 40 డేస్ కంపల్సరీ చేస్తే మనము వాటన్నిటి నుంచి బయటకు వచ్చేస్తాం, ఫ్రీ అయిపోతాం వాటన్నిటి నుంచి. ఈ 40 డేస్లో ఏమవుతుందంటే, ఫస్ట్ ఏదైనా మనం పేపర్ మీద పెట్టాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ పేపర్ మీద పెట్టిన వాటి మీద మనం మెడిటేషన్ చేయాలి. ఓకే, నన్ను ఈ వ్యక్తి నొప్పించాడు, నా విషయంలో ఆ కారణంగా నన్ను తిట్టాడు, లేదా ఆ కారణంగా నన్ను కొట్టాడు, లేదా నన్ను ఆ కారణంగా బాధించాడు, లేదా నాకు ఆ కారణంగా ఎంతో నష్టం వాటిల్లేలా చేశాడు. ఓకే, ఇతన్ని నేను క్షమించలేకపోతున్నాను. దీనికి రూట్ కాజ్ చూడాలి ఫస్ట్. ఈ వ్యక్తి ఇలా చేయడానికి కారణం ఏంటి ఫస్ట్? అసలు ఇలాంటి వ్యక్తిని నా జీవితంలో నేను ఎందుకు అట్రాక్ట్ చేశాను? అంటే ఈ ఫర్గ్యూనెస్కి కర్మ సిద్ధాంతానికి కూడా ఏమైనా లింక్ ఉందంటారా? 100%. ఏది మన జీవితంలో జరుగుతున్న కార్యకారణ సంబంధం అనేది ఉంటుంది. ఓకే, ప్రతి కార్యానికి దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. మనకు తెలిసినా తెలియకపోయినా, తెలియదు కాబట్టి బాధపడుతుంటాం, తెలుసుకుంటే ఏ బాధ ఉండదు. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చాడు అంటే కనుక అటువంటి ఎనర్జీ మన లోపల ఉంది, దాన్ని ఎక్కడ హీల్ చేయాలో అక్కడ హీల్ చేయాలి. ఓకే, మనం ఎంతసేపు ఔటర్ వరల్డ్లోనే చూస్తుంటాం, ఎక్స్టర్నల్ వరల్డ్లోనే చూస్తుంటాం, అది కరెక్ట్ కాదు. అలాంటి వ్యక్తి మన ముందు వచ్చి ఎందుకున్నాడు, ఇంటర్నల్గా అది ఎక్కడ ఇండికేట్ చేస్తుందో చూడాలి. మనం ఆ లోపల జర్నీ చేయాలంటే మినిమం సాధన అవసరం. సాధన లేకుండా నీకేం తెలీదు. ఒక 40 డేస్ మెడిటేషన్ చేసినప్పుడు ఓకే, ఆ ఇంటర్నల్గా ఆటోమేటిక్గా అది హీల్ అయిపోతుంది, ఎక్స్టర్నల్గా కూడా హీల్ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్ పేపర్ మీద పెట్టడం, రెండో పాయింట్ దాని మీద ఒక 40 డేస్ మెడిటేషన్ చేయడం, మూడో పాయింట్ ఈ 40 డేస్లోనే ఎన్నో విషయాలు రియలైజ్ అవుతాం మనం. ఓకే, రియలైజ్ అవ్వలేదనుకో, ఇంకా ఈ 40 డేస్లో కూడా దాని నుంచి నువ్వు బయటికి రాలేదనుకో, మీతోనో నాతోనో కూర్చొని మాట్లాడితే, లేదా ఎవరైనా సీనియర్ మాస్టర్స్తో గైడ్ తీసుకొని, గైడెన్స్ తీసుకొని ఆ విషయాల జ్ఞానం తెలుసుకొని బయటికి రావచ్చు. ఫర్గ్యూనెస్ బుక్ కనుక చదివారనుకో వాళ్ళు,
మీతోనూ నాతోనూ ఏ గైడ్తోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇన్విక్టస్ మూవీ చూసారనుకోండి, వాళ్ళు ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు, చక్కగా వాళ్ళంతకు వాళ్ళే బయటకు వచ్చేస్తారు. యా. సో ఎస్ ఆనంద్ గారు, మరి ఈ ఫర్గ్యూనెస్ అనే అంశం పైన మరి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాళ బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.